ఐ హాల్ ఫ్రెండ్స్ నా పేరు కౌశక్ మీరు చూస్తున్నారు కౌశిక ఎడ్యుకేషన్ సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఏపీ స్కూల్ అండ్ కాకుండా కాలేజ్ రీఓపెన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో స్కూల్స్ కాలేజ్ అనేవైతే ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంతేకాకుండా ఒక గుడ్ అయితే ఉంది దాని గురించి అయితే తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి కనీసం వన్ మీట్ అయినా చూడండి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఏంటంటే ఆ గుడ్ న్యూస్ అనేది చెప్తాను సో ఆ గుడ్ న్యూస్ ఏంటంటే చాలా మందికి ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు కదా సో ఆన్లైన్ క్లాసెస్ అనేవైతే ఈ జూమ్ మీటింగ్ కావచ్చు ఇలాంటివి అయితే పెట్టడం వల్ల సో స్టూడెంట్స్ అనేది అయితే స్ట్రెస్ అనేది అయితే ఫీల్ అవుతారు సో దానికి సంబంధించి మనకి దూరదర్శన్ అనే ఒక ఛానల్ అయితే ఉంది సో అది టీవీలోనే వస్తుంది అండ్ యూట్యూబ్లో కూడా వస్తుంది సో ఆ ఛానల్లో ఏం చేస్తారంటే మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి అయితే పెడతానమాట సో ఇక్కడ మీరు రావాలని రూల్ ఏమైతే ఉండదు సో మీకు నచ్చితే వెళ్ళొచ్చు నచ్చకపోతే మానేయచ్చు అనమాట ఇక్కడ వన్ టు టెన్త్ క్లాస్ వాళ్ళకైతే చెప్తారు సో ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని క్లాసెస్ అనేవి చెప్తారు సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ లో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి సో మీరు ఇక్కడ దూరదర్శన్లో వినచ్చు అండ్ అంతేకాకుండా మీ స్కూల్లో కూడా వినొచ్చు అనమాట సో ఇదనమాట ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అనమాట సో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా మీకు ఏంటంటే అర్థం కాకపోతే మీరు భయపడితే ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే దూరదర్శన్ ఛానల్ అయితే చూడవచ్చు మనకి ప్రతిరోజు మార్నింగ్ అనేది అయితే దూరదర్శన్ ఛానల్లో వస్తుంది లేదు అంటే మనకి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది అయితే ఉంది సో దాంట్లో కూడా మనకి అయితే పెడతారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కూల్స్ అండ్ అంతేకాకుండా కాలేజెస్ గురించి చాలామంది అయితే దీని గురించి అయితే వెయిట్ చేస్తున్నారు సో స్కూల్స్ అండ్ అంతేకాకుండా కాలేజెస్ అయితే మనకి ఆగస్ట్లో అయితే ఓపెన్ అవుతాయి అది కూడా మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత అయితే ఓపెన్ అవుతుంది ప్రస్తుతానికి మనకి టెన్త్ ఇంటర్ రిజల్ట్స్ అనేవి అయితే అవుతున్నాయి సో అయిపోయిన తర్వాత మనకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయితే అవుతుంది సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయితే అంటే ఈ స్కూల్స్లో జాయిన్ చేయడం అనేది ఉంటుంది కదా సో అది అయిపోయిన తర్వాత మనకి స్కూల్స్ అయితే పెడతారనమాట చాలా మంది డౌట్ ఏంటంటే సిలబస్ అనమాట సో సిలబస్ అనేది అయితే క్వింటీ తియ్య సెవెంటీ పర్సెంట్ అయితే ఇచ్చారు సో ఈ సంవత్సరం అంతేస్తారని సో ఒకవేళ మనకి లో కానీ ఓపెన్ చేశారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది అయితే ఉండే ఛాన్స్ ఉంది లేదు మనకి ఏంటంటే ఇంకా పోస్ట్ పని చేస్తారంటే ఖచ్చితంగా మనకి సిలబస్ అనేది అయితే రెడ్యూస్ అయితే చేస్తారు సో కాబట్టి ఇదన్నమాట మీ డౌట్స్ అయితే క్లారిఫై అయితే అనుకుంటున్నాను సో క్లారిఫై అయ్యాయి అనుకోండి ఖచ్చితంగా అయితే ఒక లైక్ అనేది అయితే చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు షేర్ చేయట్లేదు సో దానివల్ల మన యూట్యూబ్లకి అయితే రికమెండ్ చేయట్లేదు సో కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి Okay.